ఈరోజున వాక్యం వింటున్న నా ప్రియ సహోదరులారా, సహోదరీలారా, నీవెక్కడుండి ఈ మాటలు వింటున్నా, నువ్వే స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నా, నీ జీవితంలో ఓ అద్భుతం జరగాలి అంటే నీవు నీ జీవితంలో ఎలాగుండాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. ప్రాముఖ్యంగా ఇక్కడ మనోహ భార్య గొడ్రలుగా జీవిస్తుంది, సంతానం లేమితో బాధపడుతుంది. అలాంటి ఆమె జీవితంలో ఒక చక్కటి కుమారుడు పుట్టినట్లుగా ఆమెకు కొన్ని సూచనలు ఇవ్వబడుతున్నాయి. మనోహ భార్య గర్భమున కుమారుడు పుడితే, మనోహ భార్య కడుపులో కుమారుడు పుడితే ఆమెకు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజున వాక్యాన్ని వీక్షించుచున్న మన జీవితాలలో ఆమె గర్భములో కుమారుడు పుడితే ఆమెకు ఎంతో సంతోషం. అలాగనే ఈరోజున మనందరి దైనందిన జీవితాలలో మనం కూడా సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా మనకు కూడా కుమారుడు పుట్టాలి. ప్రైజ్ ద లార్డ్. మనందరి జీవితాలలో ఒక కుమారుడు పుట్టాలి. ఎవరు ఆ కుమారుడు అంటే, మనం ఆరాధిస్తున్న నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు. అందుకని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ కుమారుడు, ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి జీవితములోనైతే జన్మిస్తాడో, ఎవరి కుటుంబాలలోనైతే జన్మిస్తాడో, ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరిలోనైతే పుడతాడో, ఆయన పుట్టినటువంటి వారి జీవితాలలో మహా సంతోషం, మహా ఆనందాన్ని ప్రభువు కలుగు చేస్తాడు అని వాక్యం ద్వారా మనం వింటున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇదే విషయాన్ని లూకా శుభవార్తలో మరి మనం గమనించినట్లయితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షకుని యొక్క జననాన్ని గురించి దేవదూత బోధిస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన శుభవర్తమానం అదేమనగా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏదో మనం డిసెంబర్ మాసంలో ఉన్నాం, క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కనుక ఈ వాక్యం చెప్పటం లేదు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ వర్తమానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు పట్టణమందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుడితే ఎవరికి సంతోషం అంటే, ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన శుభవర్తమానం. ఈరోజు ఒక విషయాన్ని నేను మీకు సూటిగా జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. నీ జీవితంలో సంతోషం, నీ జీవితంలో శాంతి, నీ జీవితంలో సమాధానాన్ని నువ్వు అనుభవించాలంటే, నీకున్నటువంటి భయములన్నిటిలోనూ నిన్ను విడిపించబడాలంటే, సర్వశక్తి కలిగిన
సర్వోన్నతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాలలో మన హృదయాలలో జన్మించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన జన్మ సమస్త మానవాళికి సంతోషకరం. ఆయన పుట్టుక సర్వలోక మనుష్య జాతికి సమాధానకరం. ఈ సమాధానకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం నీ హృదయములలో, మీ కుటుంబాలలో మీరు అనుభవించాలి అంటే, అలనాడు యూదా బెత్లెహేములో దావీదు పట్టణమందు ప్రభువు పుట్టటం కాదు, ఈరోజు మన హృదయాలలో మన జీవితాలలో ప్రభువు జన్మించాలి. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య మన జీవితాలలో పుట్టాలి. ఆయన ఆ రోజు కన్యమరియ గర్భాన మాత్రమే కాదు, ఈరోజు మన జీవితాలలో కూడా ప్రభువు జన్మించాలి. దేవునికి స్తోత్రం.